వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నాం అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం చిన్న పెద్ద తేడా లేదు టూ ఇయర్స్ బాబు నుంచి సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో కామన్గా సైట్ ప్రాబ్లం చూస్తూ ఉన్నాను సో మన సైట్ ప్రాబ్లం తగ్గించుకుంటూ మా ఐ విజన్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ రెమెడీ ఉంది దాని గురించి ఈరోజు నేను తెలియజేస్తాను నేను చెప్పినట్టు మీరు వాడగలిగితే షూర్గా మీరైతే ఐ సైట్ ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో సార్ ద్వారా తెలుసుకున్నాను నమస్తే సార్ నమస్తే అండి సార్ ఐ విజన్ ఇంక్రీజ్ చేసుకునే బెస్ట్ రెమెడీ ఉంది అని చెప్పేసి అంటున్నారు ఆ రెమెడీ గురించి మన ప్రశ్నల కోసం సో ఖచ్చితంగా ఇది ఒక రెమెడీ అనే దానికన్నా కూడా ఒక ప్రొసీజర్ అండి సో ఆయుర్వేదిక్లో ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పాను సో ఖచ్చితంగా అందరు చూసుంటారు తర్పణ అనే ఒక ప్రొసీజర్ ఉంది సో అది చేసుకుంటే కనుక మనకి ఐ విజన్ అనేది చాలా బెటర్గా మెయింటైన్ అవుతుంది ఐ సైట్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఉన్నవాళ్ళు చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు నేను చెప్పేది కూడా ఒక ఆయుర్వేదిక్ థెరపీ అండి సో దీన్ని మనం ఏంటంటే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు మెయిన్గా బట్ ఎన్ని డేస్ ఒక ప్రాబ్లమ్కి ఒక ప్రాబ్లం ఉంది మీకు సో ఎన్ని డేస్ ఏం చేయాలనేది ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి బట్ అప్పటికప్పుడు మీరు ఇంట్లో చేసుకునే విధంగా అయితే ఈ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి నేను ఈరోజు ఈ ప్రొసీజర్ గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాను అయితే అదేంటంటే ఫస్ట్ మీరు ఎస్టి మధు సో అతి మధురం అంటారు సో ఈ యొక్క మూలము పౌడర్ అనేది మనకి దొరుకుతుంది ఎస్టిమధు చూర్ణం అంటారు సో అతి మధురం అని కూడా అంటారు కాబట్టి సో ఆ మూలం ఒకవేళ రూట్ మీకు దొరికితే కనుక ఆ రూట్ని పౌడర్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ పౌడర్ ఉంటే కనుక ఇంకా బెటరు సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పౌడర్ని కొంచెం తీసుకుని ఓకే సార్ సో మనం కొంచెం పౌడర్ని ఈ నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో ఒక జస్ట్ ఒక పేస్ట్ లాగా చేసేసుకుని బాగా కలుపుకునేటట్టు చేసుకుని ఇప్పుడు ఈ ఎస్టిమొదకి ఏంటంటే చాలా కూలెంట్ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట సో ఇలాగా కూలెంట్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఐ అనేది బేసిక్గా అగ్నిగుణం ఎక్కువ ఉంటుంది అంటే వేడి అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి దాన్ని కంట్రోల్ చేసుకుని ఇలాంటి డ్రగ్ ఏంటంటే చలవ చేయడమే కాకుండా కంటి చూపును కూడా బాగా మెయింటైన్ చేస్తుంది సో మనం ఈ విధంగా మీరు చూస్తుంటారు సో ఈ విధంగా చేస్తే మనకు ఒక పేస్ట్ లాగా అవుతుంది సో ఇప్పుడు నేను చెప్పే ఆయుర్వేదిక్ ప్రొసీజర్ ఏంటి అంటే బిడాలక అంటారండి సో ఇదేంటంటే సింపుల్గా మనకి ఇంట్లో త్రిఫలా చూర్ణము కొంచెం నెయ్యి కలుపుకొని చేసుకోవచ్చు లేదంటే ఈ ఎస్టిమదు చూర్ణము నీళ్లు కలుపుకున్నట్టుగా మీరు నెయ్యి కూడా కలుపుకొని జస్ట్ ఇది ఏం చేయాలంటే మనం ఈ పేస్ట్ని తీసుకుని ఓకే మనం చేత్తో కంప్లీట్గా తీసుకుని కళ్ళు మూసుకొని ఈ కనుబొమ్మల నుంచి ఈ పార్ట్ మొత్తం ఏదైతే క్లియర్గా మీరు చూస్తున్నారు కదా ఓకే సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఒక టూ ఎంఎం థిక్నెస్ ఉండేలాగా రెండు అంగుళాలు థిక్నెస్ ఉండేలాగా ఫుల్గా దీని మీ కళ్ళు కండ్రెప్పలు మూసుకొని దాని మీద అప్లై చేసుకోవాలండి సో దీన్ని బిడాలక అంటారు ఓకే సో ఇలా చేసుకోవడం వల్ల మనకేంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఐలో ఉండే ఏదైతే వేడి లాంటివి ఉంటాయో అవన్నీ కంట్రోల్ అయ్యి ఐ సైట్ అనేది మనకి కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది ఓకే సో ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్ సో ఇన్ఫెక్షన్స్లో కూడా మనం దీన్ని యూస్ ఓకే సార్ సో కంటికి సంబంధించిన ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి మంటలు కానివ్వండి ఇవి చక్కగా మనకి పనిచేసి సైడ్తో పాటు మంటల్ని ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది అనమాట సార్ కొంతమంది మనం చూస్తూ ఉంటాం సార్ గ్లాకోమా అని చెప్పేసి అంటా ఉంటారు దానికి పని ఇది మంచి క్వశ్చన్ ఎందుకంటే గ్లాకోమా అనేది ఏంటంటే మనకి ఐఓపి అని ఉంటుంది అంటే ఇంట్రాక్యులార్ ప్రెషర్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ కంటికి వచ్చే బీపీ లాంటిది ఓకే సార్ సో ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది కరెక్ట్గా ఈ బిడాలక ప్రొసీజర్ ఈ ఎస్టి మధుతో కానీ త్రిఫలాలో విభీతకి అని ఉంటుంది అంటే తానికాయ సో దాంతో కానీ మనం చేసుకుని ఈ విధంగా కొన్ని రోజులు అప్లై చేస్తే ఖచ్చితంగా ఈ చలవ చేయడమే కాకుండా ఐసైట్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఆ ప్రెషర్ అనే దాన్ని తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది సో గ్లాకోమా ట్రీట్మెంట్లో కూడా మేము ఈ ప్రొసీజర్ని యూజ్ చేస్తాము సో ఈ బిడాలాకా ప్రొసీజర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అందరూ బట్ మేము ట్రీట్మెంట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో చాలా ఎన్ని రోజులు చేయాలి అన్నది మేము డిసైడ్ చేస్తాము బట్ మీకు అప్పటికప్పుడు చలవ చేయాలి లేదంటే కళ్ళు మంటలు వస్తున్నాయి ఇన్ఫెక్షన్ ఉంది అనుకున్నప్పుడు నేను చెప్పిన విధంగా కళ్ళు మూసుకొని ఇలా పేస్ట్ తయారు చేసుకుని ఈ మొత్తం పార్ట్ కవర్ అయ్యేలాగా లాగా అప్లై చేసి కొంచెం సేపు ఆరనిచ్చి డ్రై అయ్యేంత వరకు ఉంచి తీసేసి ఆ తర్వాత కొంచెం కాటన్తో వాటర్ పెట్టుకుని కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని కాటన్తో కానివ్వండి క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేసేసుకుంటే కనుక హ్యాపీగా మీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి అనమాట ఓకే సార్ నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి రెమెడీని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పినట్టు థెరపీ లాగా చేసుకోమన్నారు కదా సో కంపల్సరీ ఆ ప్రొసీజర్ చేసుకొని వాళ్ళ ఐసైట్ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ